ఇస్తున్న కొద్దీ అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష ఎన్నికల వేడి పతాక స్థాయికి చేరుకుంటోంది. ఈ ఏడాది నవంబర్ లో పోలింగ్ జరగనుండడంతో ప్రచార తీవ్రత రోజు రోజుకు హీటెక్కిపోతోంది. అభ్యర్థుల మధ్య హోరాహోరీ మాటల యుద్ధం సాగుతోంది. అధ్యక్ష ఎన్నికల బరి నుంచి తప్పుకుని తన అభ్యర్థిత్వాన్ని ఉపసంహరించుకున్న జో బైడెన్ తన స్థానంలో డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థిగా ఆ దేశ ప్రస్తుత ఉపాధ్యక్షురాలు భారత సంతతికి చెందిన కమలా హారిస్ పేరు ఖరారు చేశారు. అటు కమలా హారిస్ ను తమ అభ్యర్థిగా అధికారికంగా కూడా డెమోక్రటిక్ పార్టీ ప్రకటించింది. ఇటు రిపబ్లికన్ల తరపున మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మూడోసారి కూడా రేస్ లో నిలబడ్డారు. ఇప్పుడు వీరిద్దరి మధ్య విమర్శలు ప్రతి విమర్శలతో మాటల తూటాలు పేలుతున్నాయి. అలా తాజాగా కమలా హారిస్ పై డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. జాత్యహంకార వ్యాఖ్యలు చేశారనే అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. చికాగోలో నేషనల్ అసోసియేషన్ ఆఫ్ బ్లాక్ జర్నలిస్ట్ ఏర్పాటు చేసిన ఓ కన్వెన్షన్ లో ట్రంప్ జర్నలిస్టులతో ముఖాముఖి మాట్లాడారు. సుమారు 1000 మందికి పైగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వాళ్లు అడిగిన పలు ప్రశ్నలకు ట్రంప్ సమాధానాలు ఇచ్చారు. ఈ క్రమంలోనే కమలా హారిస్ పై ఆయన జాత్యహంకార వ్యాఖ్యలు చేశారనే విమర్శలు తలెత్తుతున్నాయి. కమలా హారిస్ భారతీయురాల లేక నల్ల జాతీయురాల అన్నది తనకు అర్థం కావట్లేదని డొనాల్డ్ ట్రంప్ ఈ కార్యక్రమంలో వ్యాఖ్యానించారు. ఇటీవలి కాలం వరకు కమలా హారిస్ స్వదేశంలో భారతీయతను ప్రోత్సహించేలా వ్యవహరించారని, ఇప్పుడు నల్ల జాతీయురాలుగా గుర్తింపు పొందడానికి ఆమె ప్రయత్నిస్తోన్నారని ట్రంప్ అక్కడ చెప్పారు. కాకపోతే భారతీయులన్నా నల్ల జాతీయులన్నా తనకు ఎంతో గౌరవం ఉందని ట్రంప్ చెప్పుకొచ్చారు. కమలా హారిస్ జన్మతః భారతీయురాలే అయినా కూడా దేశంలో ఉన్న పరిస్థితులను సొమ్ము చేసుకునేలా ఇప్పటికిప్పుడు నల్ల జాతీయురాయలుగా వ్యవహరించడం మొదలు పెట్టారని ట్రంప్ కామెంట్లు చేశారు. నల్ల జాతీయుల ఓట్లను ఆకర్షించడానికి కమలా హారిస్ ఆ ముద్రను పొందే ప్రయత్నం చేస్తున్నారంటూ పరోక్షంగా ఆరోపించారు. మరోవైపు దీనిపై కమలా హారిస్ కూడా స్పందించారు. ట్రంప్ మళ్లీ తన పాత విధానాలైన విభజన సిద్ధాంతం అగౌరవపరిచే ధోరణినే ప్రదర్శిస్తున్నారని ఆరోపించారు. అందుకే ఇలాంటి వారు కాకుండా అమెరికా ప్రజలకు ఉత్తమమైన నాయకులు రావాలని ఆమె కోరారు. మన వైవిధ్యాలు మనల్ని విడదీయకూడదని, ఐక్యమత్యంగా ఉంచాలని అన్నారు. అదే మన బలం అని చెప్పిన ఆమె వాస్తవాలను చెప్పాల్సి వచ్చినప్పుడు శత్రుత్వం కోపంతో స్పందించేవారు మనకు వద్దని బలంగా చెప్పారు. వాస్తవాలను అంగీకరించి వాడిని ధైర్యంగా చెప్పే నాయకులు కావాలని గట్టిగా కౌంటర్ ఇచ్చారు. ఇక కమలా హారిస్ తల్లి పేరు శ్యామలా గోపాలన్ కాగా ఆమె స్వస్థలం తమిళనాడులోని తులసేంద్రపురం, తండ్రి డొనాల్డ్ జే హారిస్ ది జమైకా. శ్యామలా గోపాలన్ 65 ఏళ్ల కిందటే ఉన్నత విద్యను అభ్యసించడానికి అమెరికాకు తరలి వెళ్లి ఒక్లాండోలో స్థిరపడ్డారు. కాలిఫోర్నియాలో చదువుకుని డాక్టరేట్ పొందిన ఆయన జమైకాకు చెందిన ఎకనమిస్ట్ డొనాల్డ్ హారిస్ ను పెళ్లాడారు.